నమస్తే, వెల్కమ్ టు స్పాట్ లైట్. మన దేశ పౌరసత్వం లేకుండానే శరణార్థులుగా కొన్ని వేల మంది ఉన్నారు. వారికి ఇక్కడ ఆశ్రయం ఉన్నా పూర్తి స్థాయి పౌరులు కాదు, ప్రభుత్వ పథకాలు రావు. అయితే వలస వచ్చిన వారంతా పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో చాలా సమస్యలు ఎదుర్కొని వచ్చిన వారే. శరణార్థుల్లో అన్ని మతాలకు చెందినవారు ఉన్నారు. అయితే ఆ మూడు దేశాల్లో మైనారిటీలుగా ఉన్నవారికే పౌరసత్వం ఇచ్చేలా తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుపై డైలాగ్ వార్ నడుస్తోంది. అటు స్వరాష్ట్రంలో తామెక్కడ మైనారిటీలమైపోతామోనన్న భయంతో అస్సోం, త్రిపురలో ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. తమ సంస్కృతి, సంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందన్న భయం ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఉంది. మరి పౌరసత్వ సవరణ బిల్లు ఎవరికి భరోసా ఇస్తోంది? ఆందోళనలు తగ్గాలంటే కేంద్రం చేయాల్సిందేంటి? దేశంలో పౌరసత్వ బిల్లుపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ఆరు మతాలకు చెందిన వారికి దేశ పౌరసత్వం ఇచ్చేలా రూల్స్ మార్చడంపై దుమారం నడుస్తోంది. మతాల ప్రాతిపదికన పౌరసత్వం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తుంటే, ఈ మూడు దేశాల్లో మైనారిటీలుగా ఉండి వలస వచ్చిన వారిని కాపాడమే లక్ష్యమని కేంద్రం చెబుతోంది. ఇంతకీ పౌరసత్వ సవరణ బిల్లు ఎందుకంత వివాదమైంది? పౌరసత్వం ఇష్యూ ఇప్పుడు దేశంలో దుమారాన్ని రేపుతోంది. భారత్ చుట్టూ ఉన్న దేశాల నుంచి వచ్చి మన దేశంలో తలదాచుకుంటున్న వాళ్లకు ఇక్కడి పౌరసత్వం ఇవ్వటం, అధికారిక పౌరులుగా గుర్తించేందుకు కేంద్రం సిటిజన్షిప్ చట్టానికి సవరణలను తెరపైకి తెచ్చింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల్లో అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొని మన దేశానికొచ్చి కొన్నేళ్లుగా ఇక్కడనే ఉంటున్నారు. వాళ్లకు అధికారికంగా పౌరసత్వం ఇవ్వాల్సి ఉంది. ఇలా వలస వచ్చిన వాళ్లలో ముస్లింలు కూడా ఉన్నారు. అయితే ముస్లింలు కాకుండా ఆరు మతాల వాళ్లకే పౌరసత్వం ఇచ్చేలా కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. మరోవైపు ఆరు మతాలకు చెందిన వాళ్లు భారత్లో ఆరేళ్ల పాటు స్థిర నివాసం ఉంటే చాలు పౌరసత్వం ఇచ్చేలాగా ప్లాన్ చేసింది. ఇక అంతకుముందు ఇది 11 ఏళ్లుగా ఉండేది. అయితే వలస వచ్చిన ముస్లింలకు మాత్రం ఈ సడలింపు కూడా వర్తించదు. ఇదే వివాదానికి కారణమవుతోంది. మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సిటిజన్షిప్ చట్టానికి భారత్ చాలాసార్లు సవరణలు చేసింది. అయితే ఈసారి మాత్రం వలస వచ్చిన ముస్లింలకు అవకాశం లేకుండా కేవలం ఆ మూడు దేశాల్లో మైనార్టీలుగా ఉన్నవాళ్లు చాలా కష్టాలు పడ్డారని, వాళ్లకి మేలు చేసేందుకే కేంద్రం తాజాగా ఈ సవరణ బిల్లు తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్లో సిటిజన్షిప్ ప్రస్తావన ఉంది. 1948 జులై 19లోగా ఎవరైనా పాకిస్తాన్ నుంచి మన దేశానికి వలస వస్తే వాళ్లని దేశ పౌరులుగా భావించవచ్చని ఆర్టికల్ 6 చెప్తోంది. ఆర్టికల్ 9 ప్రకారం మన దేశం డ్యుయల్ సిటిజన్షిప్ని అంగీకరించదు. మరో దేశం పౌరసత్వం ఉన్నట్లు తేలితే మన దేశ పౌరసత్వం రద్దవుతుంది. దేశ విభజన తర్వాత పశ్చిమ బెంగాల్లోని బెంగాలీ ముస్లింలు, బంగ్లాదేశ్లోని హిందువులు ఎక్కడి వాళ్లు అక్కడనే ఉన్నారు. పాకిస్తాన్లోని హిందువులు, సిక్కులు మైనార్టీలు అయ్యారు. అదే టైంలో భారత్లో ముస్లింలు జనసంఖ్య ఆధారంగా మైనార్టీలుగా మారిపోయారు. దీంతో 1950లో నాటి భారత ప్రధాని నెహ్రూ, పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మైనార్టీలకు భద్రత, హక్కులు, స్వేచ్ఛతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, భద్రతా దళాల్లో ప్రాధాన్యత ఇవ్వటం, స్వదేశానికి తిరిగి రావటానికి ఇష్టపడని వాళ్లను సిటిజన్లుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందానికి మన దేశం కట్టుబడి ఉండగా పాకిస్తాన్ ఉల్లంఘించింది. మన దేశంలో ముస్లింల జనాభా పెరుగుతున్నా పాక్, బంగ్లాదేశ్లో మాత్రం హిందువులు, సిక్కుల జనాభా తగ్గుతోందని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై భారత్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు అందరినీ బలవంతంగా మత మార్పిడులు చేశారని, ఇంకొందరిని తన్ని తరిమేశారని ఐక్యరాజ్య సమితి వేదికలపై భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్రం చెప్తున్న లెక్కల ప్రకారం 1947లో పాకిస్తాన్లో 23% ఉన్న మైనార్టీలు,
2017 నాటికి 2% తగ్గిపోయారని లెక్కలతో సహా చెప్తోంది. మరి ఆ దేశంలో మైనార్టీలంతా ఏమయ్యారు? ఈ ప్రశ్నల్ని ప్రజల ముందు ఉంచుతోంది కేంద్ర ప్రభుత్వం. మన దగ్గర మైనార్టీల సంఖ్య పెరుగుతోందని, వారి హక్కులకు ఎక్కడా భంగం కలగటం లేదని, తాజా పౌరసత్వ సవరణ బిల్లుతో భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం క్లారిటీ ఇస్తోంది. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1995లో అమల్లోకి రాక ఇప్పటి వరకు 5 సార్లు సవరించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశంలోకి వలస వచ్చిన వాళ్లు వేలాదిగా ఉన్నారు. వీళ్లలో ఎక్కువ మంది ముస్లింలే. ఈ వలసలు చాలా ఏళ్ల కిందటివి. ఎక్కువగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉండి మన దేశ పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా సరిహద్దుల్లో కంచెలు దాటి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించిన వాళ్లపై ఆయా రాష్ట్రాల ప్రజలకు ఆందోళన ఉంది. వాళ్లపై అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అయితే వాళ్లలో హిందువులు సహా మరో 5 మతాలకు చెందిన వాళ్లని మానవతా దృక్పథంతో భారత పౌరులుగా గుర్తించాలని కేంద్రం తాజా సవరణ బిల్లును తెరమీది తెచ్చింది. శరణార్థులుగా వచ్చిన వాళ్లకి పౌరసత్వం వస్తే ఇక్కడి వాళ్లలా అన్ని సౌకర్యాలు కలుగుతాయి. రోజూ భయపడుతూ బతికే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ పథకాలు అందుతాయి. దేశ విభజన సమయంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికే పౌరసత్వ సవరణ బిల్లు తెరమీదికి తెచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ ఏడాది జనవరిలో అసోంలో జరిగిన ఓ సభలో మాట్లాడిన ప్రధాని సిటిజన్షిప్ బిల్లును పూర్తిగా సమర్థించారు. తాజాగా లోక్సభలో ఆమోదముద్ర పడటం చారిత్రాత్మకమన్నారు మోడీ. విభజన టైంలో మిగతా దేశాల్లో ఉండి మతం కారణంగా అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ భారతీయ మూలాలున్న వాళ్లకు ఆశ్రయం ఇవ్వటానికే బిల్లును రూపొందించామన్నారు. అయితే ఇక్కడ మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడంపైనే దుమారం నడుస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు వాదిస్తున్నాయి. అయితే ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన ఏదీ లేదని కేంద్రం చెప్తోంది. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఇబ్బందులు పడి భారత్ ఆశ్రయం పొందిన మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వటం మానవత్వం అంటోంది కేంద్రం. పౌరసత్వ సవరణ బిల్లుపై యుఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఆందోళన వ్యక్తం చేసింది. సెక్యులర్ దేశంలో మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించాలన్న ఆలోచనని తప్పుపట్టింది. అయితే యుఎస్ సిఎఫ్ఐఆర్ఎఫ్ ప్రకటనను భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది. మతపరమైన ఆంక్షలతో ఇబ్బందులు పడుతూ భారత్లో ఆశ్రయం కోసం వచ్చిన నాన్ ముస్లింలకు అండగా ఉండేందుకే ఈ బిల్లు అంటూ క్లారిటీ ఇచ్చింది. హిందూ రాజ్యం విస్తరణ కోసమే ఈ బిల్లును తెరమీదికి తెచ్చారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు మైనారిటీలకు వరం అంటోంది కేంద్రం. ముస్లింలను అడ్డుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటోంది విపక్షం. బిల్లులో లోపాలు కూడా చాలా ఉన్నాయంటున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటోంది కేంద్రం. ముస్లింలకు పౌరసత్వం ఇవ్వకపోవటం రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధమంటోంది విపక్షం. పార్లమెంటు ఉభయ సభల్లో ఇదే ఇష్యూపై డైలాగ్ వార్ నడిచింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో దేశంలో దుమారం నడుస్తోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోనే సమస్య ఎక్కువ ఉంది. బిల్లు ఎందుకు తెచ్చామని కేంద్రం పదే పదే క్లారిటీ ఇస్తోంది. ముస్లిం దేశాల్లో అక్కడి ఆంక్షలు తట్టుకోలేక శరణార్థులుగా వచ్చిన నాన్ ముస్లింలకు రక్షణ ఇచ్చి పౌరసత్వం కల్పించాలన్న ఉద్దేశం తమకుందని మోడీ ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయంపై లోక్సభలో, రాజ్యసభలో తమ అభిప్రాయాన్ని తెలిపింది. విపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది కేంద్రం. అయితే ముస్లింలకు పౌరసత్వం ఇవ్వకూడదన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. శరణార్థుల హక్కులు కాపాడమే ముఖ్య ఉద్దేశమని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. లోక్సభలో, రాజ్యసభలోనూ విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. చరిత్రలో అసలేం జరిగిందో వివరించారు. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ లాంటి దేశాల్లో మైనార్టీలకు ఎలాంటి సమస్యలు వచ్చాయో, ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చెప్పారు. ఆ దేశాల్లో ఉండలేక, ఇబ్బందులు పడలేక భారత ఆశ్రయం పొందిన వారిని ఆదుకోవడం మన ధర్మమన్నారు. ఇస్కే లియే ఇస్ దేశ్ కే అందర్ కోయి చర్చా కా కోయి చింతా కా సవాల్ హీ నహీ హై. వో నాగరిక్ హై, రహెంగే, ఉన్కో కోయి ప్రతాడిత్ నహీ. మగర్ ఆప్ చింతా కిస్కీ కర్ రహే హో? పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్న హిందూ, సిక్కులపై దాడులు జరుగుతున్నాయని జేపీ నడ్డా రాజ్యసభలో అన్నారు.
ఈ కామెంట్స్ చేయడం ద్వారా అక్కడి మైనార్టీలకు విపక్షాలు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాయన్న విషయాన్ని జనం ముందు ఉంచారు. 1947లో పాక్లో 23% ఉన్న మైనార్టీల జనాభా 2017 నాటికి 2% ఎలా తగ్గిందో అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పడం ద్వారా విపక్షాలకు చెక్ పెట్టారు. कि अफगानिस्तान बांग्लादेश और पाकिस्तान में जिस माइनॉरिटी को रिलीजियस प्रोसिक्यूशन हुआ है, प्रताड़ना हुई है और वो लोग भारत में शरण लिए हैं या शरण लेना चाहते हैं, उनको सिटीजनशिप राइट देने का अधिकार देने का काम है. यह मूल बात है. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ. అత్యవసరంగా బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులకు కాంగ్రెస్ న్యాయం చేసిందన్నారు. అలాగే పాక్ నుంచి భారత్ వచ్చిన వారిలో మన్మోహన్ సింగ్, గుజ్రాల్ ఇక్కడ ప్రధానమంత్రులయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే పాకిస్తాన్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కుల పరిస్థితిపై మాత్రం మాట్లాడలేకపోయారు. చర్చ అంతా దేశ విభజనకు కారణం ఎవరు, కేవలం ముస్లింలను పక్కన పెట్టడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారన్న విషయాలనే కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావించారు. హమ్నే మాంగ్ కీ థీ పర్ సర్కార్ అప్నీ జిద్ పర్ కాయమ్ హై, హమ్ ఇస్కా విరోధ్ కర్తే హై. విరోధ్ కే కారణ్ రాజనైతిక్ నహీ, సంవిధానిక్, నైతిక్ హై. ఐ యామ్ కన్విన్స్డ్ దట్ ద బిల్ దట్ యు హావ్ బ్రాట్ ఇస్ ఎన్ అసాల్ట్ ఆన్ ద వెరీ ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. జర్మనీలో 1933-34 టైంలో నాజీలు చేసినట్లుగా ఇప్పుడు పౌరసత్వ చట్ట సవరణ ఉందని ఫైర్ అయ్యారు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్. సువర్ణాక్షరాలతో లిఖించాలని ప్రధాని అన్నారని, అయితే ఎక్కడ లిఖిస్తారో చెప్పాలన్నారు. ఈ బిల్లు ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని చిదంబరం అన్నారు. అందరినీ సమానంగా చూడలేకపోవడం, చట్టవిరుద్ధంగా విభజించడం వంటివి ఉల్లంఘననే అన్నారు. హిందుత్వంపై పాఠాలు చెప్పొద్దన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. There's nothing in this bill. This is about perception. So the next 1 year, let's create perception. Tell no Durga Puja in Bengal. What? No Durga Puja in Bengal. Come to Bengal. Understand Bengal. Bengal is not the Gujarat Gymkhana. We have our own little way. If the executive is complicit and the parliament collaborates with the executive and does something completely unconstitutional, the game will shift to the judiciary. When judges will have to then pronounce on the validity of this bill, and this bill will be struck down. It is patently unconstitutional. Jo is bill ke bill ko samarthan nahi karege wo Pakistan ki bhasha bolega. Uska matlab hum samajhte hain ye Pakistan ki assembly to nahi hai. To desh bhakti ka praman patra kisi se lene ki hame zarurat nahi hai. Billuku anukulanga vetirekanga desamanta dialogue war nadustondi. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకొచ్చామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మతపరంగా అణచివేతకు గురైన వారికి ఆశ్రయం ఇచ్చేందుకు బిల్లు తెచ్చామన్నారు. దేశాన్ని విభజించే దమ్ము ఎవరికీ లేదన్నారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తీనో ఇస్లామిక్ స్టేట్ హై. यह बात तय है कि जो इस्लाम धर्म को मानने वाले होंगे उनका कभी धार्मिक उत्पीड़न नहीं हो सकता, और यह बिल उन्हीं लोगों को नागरिक बनाने का प्रोविजन करता है जिनका कि धार्मिक उत्पीड़न इन तीन देशों में हुआ. भारत का पार्टीशन फिर होगा तो बड़े अदब से कहूंगा किसी की हिम्मत नहीं है भारत का पार्टीशन कर दे. ये देश मजबूत है. हिंदू, मुस्लिम, सिख, ईसाई, उत्तर, दक्षिण, पूरब, पश्चिम सब मिलकर साथ रहते हैं और इस देश को आगे बढ़ाते हैं. పౌరసత్వ సవరణ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమన్నారు మమతా బెనర్జీ. తాము అధికారంలో ఉన్నన్ని రోజులు సవరణ చట్టం అమలు కాబోదన్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయి చట్టంగా మారితే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత రామ్ మాధవ్. పౌరసత్వ బిల్లుపై ఫైర్ అయ్యారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. లౌకిక దేశమని చెబుతూ మత ప్రాతిపదికన విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి లోక్సభలో బిల్లు ప్రతుల్ని చించేశారు. ये जो भंगड़ा पॉलिटिक्स हो रही है, शिवसेना कल बीजेपी का साथ दी और कांग्रेस एनसीपी बीजेपी शिवसेना का मुख्यमंत्री को सपोर्ट करती है, ये क्या? ये तो इनको सोचना चाहिए. कॉमन यूनियन प्रोग्राम में सेकुलर लिखते, ये बिल सेकुलरिज्म के खिलाफ है, आर्टिकल 14 के खिलाफ है, तो ये तो पॉलिटिक्स ऑफ अपॉर्चुनिज्म है. ఈ బిల్లును సమర్థించడం అంటే రాజ్యాంగంపై దాడేనన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
ఆ బిల్లుకు ఎవరు మద్దతు పలికినా దేశ పునాదులపై దాడి చేసినట్టేనని ట్వీట్ చేశారు. కేంద్రం తన మూర్ఖత్వం, మూఢ విశ్వాసం, సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు ప్రియాంక గాంధీ. శ్రీలంక నుంచి వచ్చి స్థిరపడిన తమిళ శరణార్థులకు కూడా పౌరసత్వం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా కోరారు ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్. మొత్తంగా పార్లమెంటు బయట లోపల ఇదే హాట్ టాపిక్గా ఉంది. సిటిజన్షిప్ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. కారణం, వలస వచ్చిన వారంతా సరిహద్దు రాష్ట్రాల్లోనే ఉంటున్నారు, పౌరసత్వం లేకుండా నివసిస్తున్నారు. ప్రత్యేక సంస్కృతి ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో అందరికీ పౌరసత్వం ఇస్తే స్వరాష్ట్రంలో తామే మైనారిటీలమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వారిలో కనిపిస్తోంది. వలస వచ్చిన వారు సరిహద్దు రాష్ట్రాల్లో ఉండిపోయారు. కేంద్రం తమకు పౌరసత్వం కల్పిస్తే ఇక్కడి పౌరులుగా బతుకుదామని ఆశతో ఉన్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. వీరందరూ పౌరసత్వం కోసం వెయిట్ చేస్తున్నారు. వీరికి సిటిజన్షిప్ ఇస్తే ఈశాన్య రాష్ట్రాల్లోని జనం మైనార్టీలుగా మారడం, మిగతా వారందరూ డామినేట్ చేస్తారన్న భయం వారిలో ఉంది. అందుకే ఆందోళనలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు, వాళ్ల సంస్కృతిని దెబ్బతీసే ఏ ప్రయోజనాలను అంగీకరించబోమని బీజేపీ నేతలు అంటున్నారు. తాజా సిటిజన్షిప్ బిల్లు 1985 నాటి అసోం ఒప్పందానికి వ్యతిరేకమన్న ప్రచారం జరిగింది. అసోం ఉద్యమకారులు అప్పటి కేంద్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అక్రమ వలసలు ఏవో తేల్చడానికి 1971 మార్చి 20వ తేదీని కటాఫ్ డేటుగా తీసుకున్నారు. ఆ తర్వాత అసోంలోకి ఎవరు ప్రవేశించినా వాళ్లు ఏ మతం వారైనా చొరబాటుదారులుగానే గుర్తిస్తారు. అయితే 6 ఏళ్ల పాటు మన దేశంలో ఉంటే వలస వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇచ్చేలా తాజా బిల్లు ఉండడంతో ఆగ్రహంతో ఉన్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుతో అసోంకు పెను ప్రమాదమన్నారు ఆ రాష్ట్ర మాజీ సీఎం తరుణ్ గొగోయ్. బంగ్లాదేశ్ పొరుగున ఉండడంతో అసోం సంస్కృతి, వారసత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ చిత్రమే మారిపోతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని భగ్నం చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. హమారే సాత్ నా సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీ పర్ విభిన్న అన్య దల్ భీ హమారే సాత్ ఉన్హోనే అప్నా విరోధ్ ప్రకట్ కియా. ఇస్సే పెహలే భీ రాజ్యసభ కే విభిన్న దల్ కే నేతాఓ కే సాత్ విచార్ విమర్శ హువా హో చుకా హై ఔర్ ఆనే వాలే సమయ మే ఆప్ దేఖే. సిటిజన్షిప్ బిల్లు విషయంలో అపోహలు, వ్యతిరేక సమాచారం వ్యాప్తి చెందకుండా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలన్నారు అసోం సీఎం సర్వానంద్ సోనోవాల్. ప్రజల్లో ఉన్న అనుమానాలను క్లియర్ చేయాలని ట్వీట్ చేశారు. మరోవైపు అసోం, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు, బంద్ నిర్వహిస్తున్నారు. మరి వీరిని శాంతపరిచే పరిస్థితి రావాలి, అనుమానాలు క్లియర్ చేయాలి. 6 ఏళ్లు ఉంటే సిటిజన్షిప్ ఇచ్చే నేపథ్యంలో కండిషన్లు పెట్టడం వంటివి చేస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తత కొంతవరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు. మన దేశంలో శరణార్థులుగా వచ్చిన నిజమైన వారికే పౌరసత్వం ఇచ్చి ఆదుకోవాలని మోడీ ప్రభుత్వం 2016లోనే అనుకుంది. దాన్నిప్పుడు అమలు చేస్తోంది. ఇందులో రాజ్యాంగ విరుద్ధం ఏదీ లేదని క్లారిటీ ఇస్తోంది. అయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందనేది చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్.